నమస్తే. బీరంగూడ భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో శివరాత్రి మహోత్సవ వేడుకలు అయితే ముగిశాయనుకోవచ్చు. మీరు చక్కగా చూడొచ్చు విజువల్లో ఆదెల్లి రవీందర్ కుటుంబ సభ్యులంతా కనిపిస్తూ ఉన్నారు. ఉత్సవాలు ఎలా జరుగుతాయి అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉండేది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ నడుపుతున్న ఆలయం కాబట్టి ఎంతవరకు ఏర్పాట్లు చేస్తారు, ఈ ఉత్సవాలను ఎలా కంప్లీట్ చేస్తారని చెప్పి. 5 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు అయితే అద్భుతంగా ముగిశాయనుకోవచ్చు. మనతో పాటు ఆదెల్లి కుటుంబ సభ్యులంతా కనిపిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు నిర్విరామంగా నిద్ర కూడా లేకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. వచ్చిన ప్రతి ఒక్క సామాన్య భక్తుడు స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మనతో పాటు ఆదెల్లి రవీందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ కుటుంబ సభ్యుల్ని మొట్టమొదటిసారి అందరినీ నేను చూస్తున్నా, అందరు దొరికారు ఈరోజు. ఎట్లా అనిపించింది? కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది, భోజనాలు కూడా బహుశా కొన్ని వేల మంది వచ్చి భోజనాలు చేసిన పరిస్థితి చాలా హ్యాపీగా ఉంది. మీరు అన్నట్టు మా కుటుంబ సభ్యులందరూ కూడా సరే బిజినెస్లో ఉంటాయి కాబట్టి ఒకే టైంలో అందరూ కలవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ శివరాత్రి ఉత్సవ సందర్భంగా ఒక్కసారి కాదు, కనీసం ఒక 3-4 సార్లు మేమంతా కూడా కలుస్తాం. శివరాత్రి ఉత్సవాలు 1 మంత్ ముందే ఎలా చేయాలనేది దాని మీద మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఖర్చు చర్చ చేసుకోవడం, మరి దాన్ని రివ్యూ మధ్యలో రివ్యూ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఈ విధంగా ఈ శివరాత్రి ఉత్సవాల భాగంగా ఈ విధంగా ఇట్లా కలవడం అనేది బహుశా శివరాత్రి ఉత్సవాల్లో జరుగుతుంది, మామూలు విషయాల్లో కూడా జరుగుతుంది. కానీ ఇంత రేరుగా చాలా తక్కువ కూర్చుంటాం. అయినప్పటికీ మహాశివరాత్రి ఉత్సవాలు మీరు అనుకున్నట్టు సభ్యులందరం కూడా ఈ విధంగా మరి అనేక సందర్భాల్లో శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయడానికి కూర్చోవడం చర్చించుకోవడం జరుగుతుంది. అంతా కూడా ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలు కూడా అందరూ కూడా దాదాపుగా మీరంతా చూస్తున్నారు. అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు విజయవంతమైనాయి అంటే అందరు కుటుంబ సభ్యుల సహకారం. దాదాపుగా 1 మంత్ నుంచి అలంకరణ కానివ్వండి, పూల అలంకరణ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి, భక్తులకు వసతి కానివ్వండి, ఈ విధంగా దీంతోపాటు భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం అని చెప్పేసి మరి భక్తులు చాలామంది వచ్చి చెప్తున్నారు. మరి వారు చెప్పే సంతోషమే మాకు బలాన్ని ఇస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ ఏదైతే భక్తులు ఆశిస్తున్నారో ఖచ్చితంగా ముందు కూడా ఈ గుడి ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఆశయం మాలో కూడా ఉంది కాబట్టి వాళ్ళ దీవెనలో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తుంది. గోపూజతో మొదలైంది కార్యక్రమం, అన్నదానంతో ముగిసింది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎంతమంది హాజరై ఉంటారు? మేము వాస్తవానికి యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా 5,000 మందికి మేము అరేంజ్ చేస్తుంటాం ఈ అన్నదాన కార్యక్రమం. ఈ సంవత్సరము కొద్దిగా మన కాలనీకి సంబంధించి, జయలక్ష్మి కాలనీకి సంబంధించి ఇక్కడ విఘ్నేశ్వర గుళ్ళో కూడా అక్కడ కూడా వాళ్ళు శివరాత్రి ఉత్సవాలు చేస్తారు. అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఆలయ నిర్వాహకులు, విఘ్నేశ్వర ఆలయ నిర్వాహకులు జయలక్ష్మి కాలనీ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అన్న, కొన్ని ఇబ్బందుల వల్ల మేము అన్నదానం ఇక్కడ చేయలేకపోతున్నాము, పూజా కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు మా తాకిడ్ మీ దగ్గర కూడా వస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాస్తవానికి మేము ఎక్స్పెక్ట్ చేసినాము, మేము 5,000 ప్రతి సంవత్సరం ఏదైతే 5,000 పెడతామో ఈ సంవత్సరం ఒక 10,000 మంది వరకు అనుకున్నాము. సంఖ్య దగ్గర రీచ్ అయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే ఈ ఆలయానికి సంబంధించి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు మీరు చేశారు నిన్న కార్యక్రమంలో. ఈ ఆలయానికి సంబంధించి పక్కన కొంత అసైన్డ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు శివరాత్రి అయితే అయిపోయింది, ఆ ల్యాండ్ను కాపాడుకోవడం కోసం ఆదెల్లి కుటుంబ సభ్యులు ఏమన్నా వెళ్ళబోతూ ఉన్నారా, ఏమైనా ప్రయత్నం చేయబోతూ ఉన్నారా? మేము మొదటి నుంచి కూడా ఆదెల్లి కుటుంబ సభ్యులు దేవాలయానికి ఇబ్బందిగా ఉంది, దేవాలయం అభివృద్ధి అవుతుంది, భక్తులకు ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా దేవాలయానికి స్థలం ఉండాలనే ఉద్దేశంతో ఆదెల్లి కుటుంబ సభ్యులందరూ కూడా సంబంధిత వ్యక్తులను ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కావాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టే కుట్ర జరిగింది, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. దానికి మేము ప్రభుత్వ పరంగా కూడా మా కుటుంబ సభ్యుల సహకారంతో ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు ఒకవేళ గ్రామస్తులందరూ సమక్షంలో గ్రామస్తులు కూడా మాకు పూర్తిగా సహకరిస్తారు. ఎవరో ఒకరిద్దరు తప్పించి వారిని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం, గ్రామస్తులు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తారు, మేము కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది. లేని పక్షంలో ప్రభుత్వ పరంగా కూడా మేము ఆల్రెడీ కుటుంబ సభ్యులము ఒకటి తహసీల్దార్కు కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ దేవాలయానికి సంబంధించి పక్కన అసెంబ్లీ ల్యాండ్ ఉంది, దేవాలయానికి కావాలి, ఇది అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చట్ట ప్రకారం అమ్మొద్దు కొనొద్దు, కానీ మాకు దేవాలయానికి కేటాయించండి, మేము ప్రభుత్వ రుసుము చెల్లిస్తాం, ఫ్రీగా కాదు ప్రభుత్వ రుసుము చెల్లిస్తామని మేము ఆ కుటుంబ సభ్యులము మేము దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఈ కలెక్టర్ గారు కూడా స్పందించారు, అది ప్రాసెస్లో ఉన్నది. మీ కుటుంబంలో పెద్ద వయసు వాళ్ళ దగ్గర నుంచి టీనేజర్స్ వరకు మీ కుటుంబంలోనే కనిపిస్తున్నారు అందరూ. ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం ప్రతి సంవత్సరం. మాకు పెద్దగా పని పెట్టరు, శ్రమ ఉండదు, మొత్తం కార్యకర్తలు వాలంటీర్లు అన్నీ అయ్యే వాళ్లే చూసుకుంటారు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిన పరిస్థితి. ఎట్లా అన్న, ట్రైనింగ్ ఇస్తారా ఏంటి? శివరాత్రి వస్తుందంటే మీ వాళ్ళందరికీ ట్రైనింగ్ లేదు కానీ కాకపోతే క్రమశిక్షణ. మా ఇంట్లో మొదటి ఏంటంటే
అందరం కూడా మా ఇంట్లో వరకు కూడా నేను బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంటే కొంతమంది తాగుతుంటు చెప్తారు, అలాంటి హ్యాబిట్స్ మా కుటుంబంలో మా తాతల నుంచి కూడా మాకు మా నాన్నలకు కూడా లేవు, మాకు అన్నంలో కూడా లేవు, వాళ్ళ పిల్లలు కూడా అలాంటి అలవాట్లు ఎవరికి లేవు. ఏదైనా సిస్టమేటిక్ మా పెద్దలు వాళ్ళు చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ సంపాదించిన ఆస్తులే, మేము రాజకీయాలు సంపాదించింది ఏం లేదు, వాస్తవానికి అన్ని ఒడగొట్టుకుంటుంది. మా నాన్న సంపాదించిన ఆస్తులు, వాళ్ళను వాళ్ళు కాపాడిన ఆస్తులు, వాళ్ళు మాకు ఇచ్చిన ఆస్తులు, వాళ్ళు చెప్పిన క్రమశిక్షణ, వాళ్ళు చెప్పిన పద్ధతి, అనేక అంశాల్లో అనేక రకాలుగా వాళ్ళ సూచనలు కోప్పడుతుండే వాళ్ళు, అనేక రకాలుగా సంసారం విషయాన్ని కానీ ఇటు డబ్బు వ్యయంలో కానీ ఆర్థికంగా ఎట్లా ఎదగాలనే విషయంలో కానీ డబ్బును ఎట్లా పొదుపు చేయాలనే విషయంలో కానీ ఈ విధంగా అనేక రకాలుగా బంధుత్వం ఎలా చేయాలనే విషయంలో కానీ అనేక రకాలుగా వాళ్ళు చేసిన సూచనలు సలహాలు అనేవి మేము ఆచరిస్తున్నాం. కనుకనే ఈ క్రమశిక్షణతో ఆ క్రమశిక్షణ మా పెద్దవాళ్ళు ఇచ్చిన క్రమశిక్షణ మా కుటుంబ సభ్యులందరూ కూడా పాటిస్తున్నాం కాబట్టినే ఈరోజు ఈ యొక్క సమైక్యత. లేకుంటే ఓడింటున్నాండి, ఓడింట్లో ఓడింటున్నారు ఇంతమంది. ఒక మాట ఇప్పుడు మీరు అన్నట్టు ఒక డిసిషన్ తీసుకుంటే ఒకరు వద్దంటారు, ఒకరు అవునంటారు, కాదంటారు. కానీ ఏదేమైనా ఫైనల్ కొన్ని అభిప్రాయాలు చెప్పినప్పటికీ అభిప్రాయాలు చెప్పినా ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఎవరు కూడా ఏది కూడా దాన్ని అంటగా చేయరు, సరే ఏదో ఒక నిర్ణయం జరిగిందిగా జరగనని చెప్పేసి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇది చాలా మంది ప్రశ్నగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆదిల్లి రవీందర్ శివరాత్రి మహోత్సవాలు చాలా వైభవంగా చేస్తాడు, ఈ గుడికి సంబంధించి విరాళాలు కూడా పెద్దగా ఎక్కడ సేకరించనని చెప్పి ఆదిల్లి రవీందర్ చెప్తాడు. మరి ఇంత ఖర్చు వస్తూ ఉంది, వచ్చిన వేలాది మందికి భోజనాలు పెడుతూ ఉన్నారు, అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని, ఆదిల్లి రవీందర్ సొంత డబ్బులు పెడుతూ ఉన్నారా లేకపోతే ఎక్కడి నుంచి సమకూరుస్తున్నాడు అనేది ఒక డౌట్. ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇది అడగాల్సి వస్తుంది. ఏదైనా కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడే కానీ నిజం అనేది దాగదు. నిజం అనేది ఎప్పటి ఫస్ట్లో ఎప్పుడు కూడా దాగదు. నిజం ఏ రోజు ఓ రోజు బయటకు వస్తుంది, అది వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఆ రోజు చెప్తుందంటే ఈ రోజు చెప్తుందంటే మేము ఏ రోజు కూడా డబ్బులు కలెక్ట్ చేయలేదు, కలెక్ట్ చేయం కూడా. విషయం ఏంటంటే ఒకటి ఓపెన్గా కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మనసు నొప్పించే రాసుకున్నారు, అందుకే ఒకటి పెట్టినాము, నెంబర్ పెట్టి స్కానింగ్ పెట్టినాము. అక్కడ ఎవరైనా భక్తులు చెల్లించుకుంటాడు, ఒకటి 5,000 ఇస్తుండొచ్చు, ఒకటి 2,000 ఇస్తుండొచ్చు, ఒకటి 11,000 ఇస్తుండొచ్చు, ఒకటి 100 రూపాయలు ఇస్తుండొచ్చు. ఆ విధంగా ఉంటే తప్పించి ఇంత ఇవ్వమని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్కువ కూడా ఎవరిని అడగలేదు. ఆ విధంగా చేస్తూ ఉన్నాం. మీరు అనేది కూడా వాస్తవమే. మరి ఏ విధంగా వస్తుంది, మేము ఏం చెప్పినాం ఇంతకుముందు, మేము రాజకీయాలకు వచ్చి సంపాదించుకుంది ఏం లేదు, పొడగొట్టుకుంటామని చెప్తున్నాం. రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏం లేదు, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. మా నాన్న మా తల్లిదండ్రులు ఆస్తున్నాయి, ఆ ఆస్తులు కాపాడుకుంటూ ఆ విధంగా చేసుకుంటే ఏదో నడిపిస్తుంది తప్పించి. మీరు అన్నట్టు రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉండే మా దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు, ఏముందండి మా అమీన్పూర్లో పెద్ద ఇదా అండి, సిగ్గు తప్పితే సుఖం ఎక్కువ. నేను ఓపెన్ చెప్తున్నాను, ఏముంది ఒక 40 గజాలు నన్ను ఇవ్వడండి వికెట్ వాడు, ఒక 100 గజాలు పెట్టుకుంటే 50 లక్షలు వస్తాయండి మా ఊళ్ళో. ఇవ్వండి, నన్ను ఇవ్వడేం వికెట్, అందరు పెట్టుకున్నా నేను పెట్టుకున్నాను చెప్తా, నన్ను ఇవ్వడేం చేయండి నేను చెప్తున్నా. అందరి లీటర్లు పెట్టుకుంటే ఒక 100 గజాలు పెట్టుకుంటే 20 లక్షలు 30 లక్షలు ఈజీగా వస్తాయి. కానీ ఆ కల్చర్ నా దగ్గర లేదు. మా తల్లిదండ్రులు నేర్పలే మాకు నీతి నిజాయితీగా బతుకోమన్నారు, ఉన్నదాన్ని కాపాడుకోమన్నారు, మంచి పేరు తెచ్చుకోమని చెప్పారు, దాన్నే కాపాడుకుంటున్నాం. నేను ఓపెన్గా చెప్తున్నా, నన్ను ఇవాళ కబ్జా చేసి నన్ను చెప్తున్నా, నన్ను కబ్జా చేస్తే కూడా అడ్డుకునే మొగుడు కూడా లేడు. ఎందుకంటే అన్ని మాస్కలు ఉన్నాయి, అందరికి పెయిన మాస్కలు, ఎవడే మాట్లాడతాను నా మీద, ఎవడే మాట్లాడిన ధైర్యం లేదు. నేను చేస్తున్నాను, ఎవడు అడ్డుకోడు, నేను చెప్తున్నా కదా సిగ్గు తప్పు సుఖం ఎక్క తిన్నావు. ఇప్పుడు కూడా చెప్తాను, నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను విత్ ఇన్ 1 మంత్లో, నన్ను ఇవ్వడు అప్పుడు. కానీ ఆ కల్చర్ లేదు నాకు, చెయ్యము. ఏదో భగవంతుని మీకు తెలుసో తెలియదు, ఈ ఉత్సవాల సందర్భంగా 20 లక్షల ఖర్చు ఉంటుంది, ఒకసారి టైం దాని డబ్బులు అంది. గతంలో అట్లా కాదు, ఏదైనా కార్యక్రమం చేసినంటే ఒక శామ్యాలు కానీ, ఒక సరసిష్టం కానీ, ఒక లైటింగ్ వాళ్ళు కానీ, ఒక 10 రోజులు ఆగేవాళ్ళు, 1 రోజులు ఆగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఈరోజు ప్రోగ్రామ్ చేసినామా, రేపు పొద్దున లేబర్ పేమెంట్ కావాలని చెప్పేసి వాడు జరగడు ఇచ్చినా జరుగుతుంది. చాలా ఘోరం ఉంటే పరిస్థితి. ఆ డబ్బులు ఆ భగవంతుడు మాకు ఏంటంటే ఒక ధైర్యం ఏంటంటే ఏ టైంకి ఎక్కడ డబ్బులు ఎందేలో ఆ విధంగా మా అన్నదమ్ములం అంతా కూడా ఒకరి దగ్గర లేకుండా ఒకరు లేకుండా ఆ విధంగా కోఆపరేట్ చేసి ఒకరికొకరు సహకరించుకొని టైంకు డబ్బులు అందజేసి ఎక్కడ కూడా ఏమాత్రం లేకుండా ఆ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విధంగా సక్సెస్ అవుతుంది అట్లా. సో ఏమనుకుంటూ ఉన్నారు చివరిగా మీరు, శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు, శివుడు ఆజ్ఞతోనే ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని మీరు ముందుకు నడుపుతున్నాడు, ఇది 5వ ఏడాది కూడా ముగిసింది అనుకోవచ్చు, వచ్చే ఏడాది కూడా ఇంతే వైభవంగా చూడొచ్చా మేము? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా నడుస్తుంది కార్యక్రమాలు, 5 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛందంగా మా కుటుంబ సభ్యులంతా సహకరించుకొని చేసుకుంటున్నాము, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. భక్తులు కానీ ఇటు గ్రామస్తులు కానీ అటు వీరి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈరోజు మరి వైద్య సిబ్బంది మేము చెప్తున్నాం వినండి, వైద్య సిబ్బంది ఒక 3 ఇయర్స్ కింద మేము ఒక కాల్ చేస్తే ఆ గుట్ట మీద పెట్టారు కదా మా అబ్బాయి పెట్టండి అంటే పెడతాం సార్ అన్నారు. అది మొదలు మొన్న నేను వైద్య సిబ్బందికి 1 వీక్ కింద ఫోన్ చేసిన,
సార్ మీకు పర్మనెంట్ సార్ అదే మాకు మీ దగ్గర మాకు మంచి వసతి ఇస్తారు, మేము కూడా మీకు సేవలు అందిస్తాము. మేము మేము ఏ ప్రోగ్రామ్ కూడా మీ శంభలింగేశ్వర ఆలయానికి ఆల్రెడీ టిక్ పెట్టుకున్నాం సార్, మీ దగ్గరకు వస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మన పోలీస్ స్టేషన్కి వెళ్తే అన్న మేము చూస్తాం ఇక్కడ మీకు రాలేదని చెప్పేసి మా అయినా మా శేఖర్ చెప్పారు ఇక్కడ బందోబస్తుకి వెళ్ళాలని చెప్పిండు. మీరు వస్తారని తెలుసు, రాకముందే మాకు చెప్పేసింది అన్న, మేము వచ్చినా మాకు పెద్ద పని ఉండదు అంత కంప్లీట్ చేస్తాను. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇలా ప్రజలే కాదు భక్తులే కాదు ఇలా వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఇలా మరి మా పనిని నడిచిస్తున్నారు, మా యొక్క క్రమశిక్షణ నడిచిస్తున్నారు. మా యొక్క ఇక్కడ పనితరం కానీ క్రమశిక్షణ కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంలో కానీ భక్తులు కంటే అంతా కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ గారు కూడా వాస్తవానికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జిహెచ్ఎంసీ వారికి. ఎందుకంటే కేవలం కమిషనర్ గారికి ఒక ఫోన్ చేసి చెప్పాము మేము, మేడం ఇట్లా అంటే లేదు రవీంద్ర అని చెప్పారు. ఎప్పుడప్పుడు మాకు మామూలుగా వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసి ఒక వన్ వీక్ అంతా క్లీన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా వాళ్ళు నిన్న మొన్న కూడా దాదాపు 10-15 మంది కూడా ఉండి వాళ్ళు ఇక్కడ పారిశుద్ధ్యం చేయడంలో వాళ్ళు కీలక పాత్ర వచ్చిన వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్న ఎట్లా ఎట్లా ముగిసినా ఏం చెప్తారు, మీ కష్టం అయితే వృధా కాదనుకోవచ్చు, చాలా మంచి పేరు సంపాదిస్తూ ఉన్నారు ఈ ఉత్సవాల ద్వారా. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు భక్తులకే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టెప్ బై స్టెప్ నేను ఎట్లా ఉంటాను ఎట్లా చేస్తాను అన్నది వాళ్ళు మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళు ఇలా క్లీన్గా ఉంటారు అన్న చెప్పినట్టు తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చారు ఎలా ఉన్నారు అదే మమ్మల్ని కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. జనాలు కూడా ఈసారి బాగా సహకరించారు అనుకోవచ్చు, ఇబ్బంది పెట్టలేదు. 99% సహకరించారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ ప్రాసెస్ ఎంత ఉంటుందో, మనం చేస్తే మళ్ళీ మనతోనే తీపిస్తారు అనే స్టేజ్కి వచ్చేసారు. ఇక వాళ్ళు అంతా అరే కోపంగా ఉంటాడు అన్న, కానీ మన మంచికే చెప్తున్నాడు కదా అనే ఫీలింగ్లోకి వచ్చేసారు వాళ్ళు. సో అందుకనే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నాకు 20%, ఇంతకుముందు నేను 80% చేస్తే 20% వాళ్ళది ఉండే, ఇప్పుడు వాళ్ళది 80%కి వచ్చింది, 20% దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఖర్చుతో కూడుకున్న హైటెక్ హంగులు కూడా కనిపించినాయి సార్, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో హైటెక్ హంగులు అవసరం. జాతర ఉత్సవాల్లో ఆ లైటింగ్ సెట్లు కానివ్వండి, ఖర్చు ఎక్కువతో పని అయినప్పటికీ మీరు తగ్గలేదు. దీనికి ప్రత్యేక కారణము మా నాన్నగారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మా నాన్నగారు చెప్తుండేది ఎప్పుడు ఏ పని చేసినా పర్ఫెక్ట్ చేయాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళేది అనేది, వెళ్తే ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చి చేసుకోవాలని చెప్పాడు. సో ఆ 2 వర్డ్సే నాకు అనిపిస్తుంది. దేనికి ఖర్చు, దేవుడి విషయంలో మనం చేసే మంచి పనికి ఏదైనా వెనకాడద్దు, అది ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఆ సహకారం దేవుడి ఉంటుందని నమ్మకంతోనే డిసైడ్ అవుతాము, వెళ్తూ ఉంటాం, పని చేసుకుంటూ వెళ్తాం అంతే. ఇక భగవంతుడు చూసుకుంటాడు అనేది చెప్పేవాడు మా నాన్న. సో అది ఆటోమేటిక్గా అట్లా వచ్చింది. అలాగే నేను ఐటీ జాబ్ చేశాను కాబట్టి కొద్దిగా మా అన్న వాళ్ళు అంతా బిజినెస్లో ఉన్నారు, నేను కొన్ని ఐటీ కాబట్టి కొద్దిగా నా ఐటీ టెక్నాలజీని కూడా కొద్దిగా ఇక్కడ యూజ్ చేస్తుంటారు. సో అదే అడ్వాంటేజ్ తప్పించి మిగతా అందరం సమానమే ఏ విషయంలో. చివరిగా స్థానిక ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే మీరు ఎంత కష్టపడ్డారో వాళ్ళ సహకారం కూడా 100% బీరంగూడ విలేజ్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కూడా, శంభులింగేశ్వర ఆలయం అంటే మెయిన్ స్వచ్ఛత. డస్ట్బిన్లు 4 డస్ట్బిన్స్ కొత్త తీసుకొచ్చాం. ఒక భక్తుడు వచ్చి అడిగాడు, డస్ట్బిన్స్ నేను ఇప్పిద్దాం అనుకున్నా మీరే తెచ్చేసుకున్నారని చెప్పేసి ఒక భక్తుడు వచ్చి అన్నాడు. అంటే మేము ఎవరిని డొనేషన్స్ అడగమండి, అందుకనే తెచ్చుకున్నామని చెప్పాను. ఇవాళ అంటే మీ ఇష్టం ఎంత ఇస్తే ఇవ్వండి, అక్కడ కౌంటర్ ఉంటుంది మీ ఇష్టం అని చెప్పి చెప్పాను. సో అంటే వాళ్ళకు కూడా ఏదో చేయాలి, గుడికి చేయాలి అని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ గుడి దగ్గర ఎక్కడ పోవు, అమౌంట్ మేము పెట్టిన పెట్టుబడి కూడా ఎక్కడ పోదు, గుడికే వాడతారని. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు వాళ్ళు అట్లా ఇస్తున్నారు, వాటి అట్లా అడుగుతుంటే మాకే అనిపిస్తుంది ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా మహాశివరాత్రి వేడుకలు జరపాలని చెప్పి న్యూస్ 16 కూడా గురు. థ్యాంక్ యూ న్యూస్ 16 కి ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే ప్రతిసారి మాకు మీరు సహకరిస్తారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది ఓవరాల్ గా ఆదిల్లి కుటుంబ సభ్యులందరినీ మీరు చూస్తూ ఉన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు అయితే వైభవంగా ముగిశాయి, రాబోయే రోజుల్లో రాబోయే ఏడాదుల్లో మరింత వైభవంగా స్థానిక ప్రజల సహకారంతో నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఆదిల్లి రవీందర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిన్న, ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా. ఈ ఆలయానికి సంబంధించి కొంత అసైన్డ్ భూమి ఉంది ఆ పక్కన, దాన్ని కూడా మేము తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ప్రభుత్వానికి ఒక దరఖాస్తు కూడా పెట్టుకున్నామని ఆయన చెప్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం అయితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి ఆదిల్లి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16 బీరంగూడ నుంచి.